ఢిల్లీ అల్లర్లకి మూల కారణమైనటువంటి తాహిర్ హుస్సేన్ దొరికాడు అని ఒకటి, దొరకలేదనేటువంటి ఒకటి, రెండు ప్రచారాలు జరుగుతున్నాయి. పోలీసులు అదుపులో ఉన్నాడని ఒకవైపున ఇది. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే, అసలు వినడానికి కూడా వణుకు పుట్టించేంత అరాచకం జరిగింది. అక్కడ ప్రాణాలు దారుణంగా తీశారు, ఇళ్ల మీదకి బాంబులు విసిరారు, పెట్రోల్ బాంబులు, అట్లాగే ఇళ్ల మీదకి రాళ్ళు విసిరారు, జనాల్ని తిరగనివ్వలేదు, పోలీసుల్ని వెంటపడి కొట్టారు. దీనికంతటికి కారణం ప్రచారం పెద్ద ఎత్తున రావాలని. అక్కడ పెద్ద ఎత్తున పొగలతో కూడినటువంటి నిప్పులు కనబడుతుంటే ఇంటర్నేషనల్ మీడియా అంతా దాని వైపు దృష్టి సారిస్తే, ముందు నేషనల్ మీడియా పరిగెడుతుంది, దాని వెంటనే ఇంటర్నేషనల్ మీడియా వస్తుంది. ఇక్కడ మత స్వేచ్ఛ లేకపోయేటప్పటికీ మైనార్టీలు తిరగబడుతున్నారని ప్రపంచం మొత్తం చర్చించుకోవాలి. తద్వారా ట్రంప్ వచ్చినటువంటి సందర్భంలో ఈ పని చేస్తే కనుక ప్రచారం వస్తుందన్నటువంటిదే దీని వెనకాల ఖచ్చితంగా ఉండేటువంటి ఎత్తుగడ. ఇందులో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారంటే, ఇంతకుముందు కూడా మనం అనుకున్నట్టు మోడీ లేకపోతే బీజేపీ వాళ్ళు చేయించుకున్నట్టయితే, ఆ టైంలో చేయించుకుని తమకి తాము పరువు తీసుకోలేరు, తమ ప్రభుత్వ చేతకాంతనమని చెప్పి నువ్వు లేకపోతే ఇంటర్నేషనల్ మీడియా ముందు తమ అసమర్థతను నిరూపించుకోవాలని అనుకోరు. ఇంకో పక్కన వాళ్ళు ఈ టైంలో ఈ హడావిడిలో ఉంటారన్నది తెలుసు కాబట్టినే పోలీసుల్ని అటు పక్కన డెప్యుటేషన్ తక్కువ ఉంటుంది కాబట్టినే ఆ టైం ఎంచుకుని మరీ చేసినటువంటి ఎత్తుగడ స్పష్టంగా. దీంట్లో కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అని ఒక పక్కన, అదుపులో ఉన్నాడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కావటం, ఒక ఎమ్మెల్యే, ఒక కార్పొరేటర్, ఇద్దరు. ఇప్పుడు కార్పొరేటర్ గారు పరారీలో ఉన్నారు, ఎమ్మెల్యే దొరికారన్నటువంటిది. ఇక్కడ పరారీలో ఉన్నటువంటి కార్పొరేటర్ చేసినటువంటి అరాచకాలు, ఒక హత్య, శర్మ హత్య దగ్గర నుంచి అనేక అంశాలు చూస్తే ఒళ్ళు గగురు పొడచడం. అంటే మనుషులు, మానవ సమాజం ఏమాత్రం అంగీకరించలేనటువంటి ఒక ఆటవిక పోకడ కూడా అంత దుర్మార్గంగా ఉండదేమో. అలాంటి హత్యలకి పాల్పడినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ దొరుకుతారనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. సగం దొరికినట్టు సగం దొరకాల్సి ఉంది ఇంకా.